మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ చెలరేగి ఆడారు ఓపెనర్ శిఖర్ ధావన్ తొంభై బంతుల్లో పదమూడు ఫోర్లు ఒక సిక్సర్ తో తొంభై ఆరు పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా రోహిత్ శర్మ నలభై ఆరు పరుగులు అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ డెబ్బై ఎనిమిది అలాగే కెఎల్ రాహుల్ యాభై రెండు బంతుల్లో ఎనభై పరుగులతో ఆస్ట్రేలియాపై పై టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై పరుగులు చేసింది ఫలితంగా ఆస్ట్రేలియా ముందు మూడు వందల నలభై ఒక్క పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆసిస్ బోర్లలో ఆడం జంప మూడు వికెట్లు తీశాడు ఆ తర్వాత చేజింగ్ కు దిగిన ఆసిస్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో మూడు వందల నాలుగు పరుగులకు అయింది స్మిత్ తొంభై ఎనిమిది పరుగులు చేయగా లభుషణ్ నలభై ఆరు పరుగులతో బాగా రాణించడంతో ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది కాగా మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ ను ఓపెనర్ రోహిత్ శర్మ శిఖర్ ధావన్లు ఆరంభించారు వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్ళి ారు ఈ క్రమంలో రోహిత్ అవుట్ అయ్యాడు ఆడం జంప బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు ఈ జోడీ తొలి వికెట్ కు ఎనభై ఒక్క పరుగులు జోడించింది ఆపై కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు ధావన్ కోహ్లీ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో ధావన్ గేర్ మార్చి ఆసిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు సెంచరీకి సరిగ్గా నాలుగు పరుగుల ముందు అవుట్ అయ్యాడు ఆపై వచ్చిన శ్రేయస్ అయ్యార్ ఏడు పరుగులకే త్వరగానే పెవిలెన్ చేరాడు ఇక కోహ్లీకి రాహుల్ జత కలవడంతో మళ్లీ ఇన్నింగ్స్ ఊపందుకుంది ఈ జోడీ బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచారు ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు అయితే స్కోర్ వేగం పెంచే క్రమంలో డెబ్బై ఎనిమిది పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు కోహ్లీ పెవిలియన్ చేరిన రవీంద్ర జడేజా అండతో రాహుల్ పరుగుల వరద పారించాడు ఐదో నెంబర్ లో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ తనకు నెంబర్ తో పని లేదంటూ నిరూపించాడు తొలుత నిదానంగా ఆడిన రాహుల్ చివరిలో లో బ్యాటును జులిపించాడు యథేచ్ఛగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు మరోవైపు అతడికి జడేజా కూడా చక్కని సహకారం అందించాడు రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగిస్తుందనగా లేని పరుగు కోసం ప్రయత్నించి రాహుల్ రన్అట్ అయ్యాడు చివరి రెండు బంతులకు మహమ్మద్ షమి అలాగే జడేజా చెరోక పరుగు చేశారు అయితే రాహుల్ ఇన్నింగ్స్ పుణ్యమాని భారత్ భారీ స్కోరు చేయగలిగింది ఆ తర్వాత చేజుకు కు దిగిన ఆశీస్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో మూడు వందల నాలుగు పరుగులకు అయింది